ఒక చెట్టుని ఒక మనిషిలాగా ఎంత బాగా చెక్కారో కదా ఈ క్రియేటివిటీని నిజంగా మెచ్చుకోవచ్చు ఇంత బ్యూటిఫుల్ గా ఉండే సీనరీ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా ఇంకెక్కడ ఉంటుంది వాంకోవర్ లో ఉన్న ఈ బొటానికల్ గార్డెన్ లోనే ఉంది మనం ఇక అసలు ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్లి చూసేద్దాం ఈ బొటానికల్ గార్డెన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకే ఉంటుంది ఈ గార్డెన్ కి రావాలంటే మనం ఆన్లైన్ లోనో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి కూడా టికెట్స్ తీసుకోవచ్చు దీనికి టికెట్ ఛార్జెస్ $16 ఉంటుంది 5 ఇయర్స్ లోపు పిల్లలకు మాత్రం ఫ్రీ ఉంటుంది మనం ఇక్కడికి కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళామంటే ఇక్కడ ఉన్న 55 ఎకర్స్ ని ఈజీగా కవర్ చేసేయొచ్చు ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కి అయితే చిన్న చిన్న వెహికల్స్ కూడా అవైలబిలిటీ లోనే ఉంటాయి ఈ గ్రీనరీ అంతా చూడాలంటే మనం ఈ సమ్మర్ లోనే వెళ్ళాలి ఈ గార్డెన్ కి లోపలికి వెళ్ళాక ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది ఏ మాటకు ఆ మాట చెప్పుకొని తీరాల్సిందే ఈ గార్డెన్ లోనే కాదు ఈ వాంకోవర్ అంతా కూడా ఎప్పుడు పచ్చదనంతో కలకలలాడుతూనే ఉంటుంది నాకు ఈ వాంకోవర్ లో బాగా నచ్చిన విషయం ఏంటంటే మనం ఏ రోడ్డు మీదకి వెళ్ళినా సరే ప్రతి 5 అడుగులకు ఒక చెట్టు ఉంటుంది ఇక్కడ ఎంత పెద్ద బిల్డింగ్స్ అయినా సరే చెట్ల నుంచి వచ్చే కలపతోనే గడుతూ ఉంటారు అయినా సరే చెట్లు మాత్రం ఇక్కడ తరగవు దానికి తగ్గట్టుగానే చెట్లను కూడా పెంచుతూ ఉంటారు ఇక్కడ ఈ బొటానికల్ గార్డెన్ కు వచ్చిన తర్వాత ఈ మేజ్ లోకి వెళ్ళడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇది చూడడానికి చాలా చిన్నగానే ఉంది గానీ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా చిక్కులు ఉన్నాయి అందరూ కలిసి వెళ్ళకపోతే అందరూ చిక్కుల్లో పడతారు మేమైతే మాత్రం అసలు రూట్ కనుక్కోలేకపోయాము మా బుడ్డోడు అయితే మాత్రం ఎక్కడ తప్పిపోతాడా అని భయమేసింది ఈ చిక్కులన్నీ మనం ఈజీగా దాటుకొని రావాలంటే గూగుల్ మ్యాప్ లో మనకు మ్యాప్ కూడా అవైలబిలిటీలోనే ఉంటుంది మనం ఈజీగా ఆ మ్యాప్ యూస్ చేసుకొని ఈజీగా బయటికి వచ్చేసేయచ్చు లోపల ఉన్న వాళ్ళు మాలాగే అక్కడక్కడే తిరుగుతూ ఆగిపోయారు ఎవరు మిడిల్ లోపలికి మాత్రం వెళ్ళలేకపోయారు మొత్తానికైతే మాత్రం అటు ఇటు తిరిగి నానా తిప్పలు పడి బయటికి వచ్చేసాం ఈ పార్క్ అంతా తిరిగినా అలసిపోతామో లేదో గానీ ఈ మేజ్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి మాత్రం డెఫినెట్ గా అలసిపోతాం ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేజ్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి అలసిపోయిన వాళ్ళన్నమాట అందరూ వాటర్ తాగుతూ స్నాక్స్ తింటూ రిలాక్స్ అవుతున్నారు కానీ ఈ మేజ్ కి దగ్గరలో మాత్రం డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ అయితే ఏమీ లేవు మనం ఇక్కడికి వచ్చేటప్పుడే వాటర్ బాటిల్ తెచ్చుకుంటే చాలా మంచిది ఈ గార్డెన్ లో అయితే చాలా రకాల వెజిటబుల్స్ ను కూడా పండిస్తున్నారు కానీ ఈ వెజిటబుల్స్ ని కట్ చేయడానికి ఎవరికి ఏ పర్మిషన్ ఉండదు అందుకే ఈ వెజిటబుల్స్ ని ఎవరు కట్ చేయరు మాకైతే ఈ వాంకోవర్ లో అన్ని రకాల కంట్రీస్ కి సంబంధించిన వెజిటబుల్స్ దొరుకుతుంటాయి అలాగే ఈ గార్డెన్ లో కూడా వేరే వేరే కంట్రీస్ కి సంబంధించిన వెజిటబుల్స్ కూడా పండిస్తుంటారు ఈ ప్లాంట్స్ మీద అయితే అది ఏ కంట్రీకి సంబంధించిన ప్లాంట్స్ అని కూడా పేర్లు ఉన్నాయి ఈ గ్రీన్ యాపిల్స్ చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఇదైతే నడవం ట్రాక్టర్ లా ఉంది ఈ పిల్లలందరూ అయితే తెగెక్క ఆడేస్తున్నారు మనం బొటానికల్ గార్డెన్ లోపలికి ఎంటర్ అవగానే మనకు ఒక రూట్ మ్యాప్ ఇస్తారు ఆ రూట్ మ్యాప్ ప్రకారం మనం అన్ని సీనరీస్ ని కవర్ చేసేయచ్చు ఈ సమ్మర్ సీజన్ అయ్యేసరికి ఈ ఫ్లవర్స్ అన్ని ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయో ఈ రోజెస్ అన్నిటినీ దూరం నుండి చూసి ఇదేదో ప్లాస్టిక్ పూల్ లాగా ఉంది భలే బాగా అంటించారనిపించింది నాకైతే దగ్గరికి రాగానే వావ్ ఎంత బాగున్నాయి అసలు ఈ ఫ్లవర్స్ అనుకున్నాను మేమైతే ఈ బొటానికల్ గార్డెన్ కు వెళ్ళేటప్పుడు గార్డెన్ ఎన్నింటి క్లోజ్ చేస్తారో చూసుకోకుండా వెళ్ళిపోయాము మేమైతే గార్డెన్ కు వెళ్ళేసరికి 3:30 అయిపోయింది 6 కల్లా క్లోజ్ అని చెప్పారన్నమాట మేముండే ఇంటి నుండి అయితే ఈ గార్డెన్ కి వెళ్ళడానికి దాదాపు మాకు 1 అవర్ జర్నీ పట్టింది ఒక ట్రైన్ ఎక్కి ఒక బస్ ఎక్కి మరీ వెళ్ళాం ఈ గార్డెన్ కి అయితే మేమైతే ఆఫ్టర్నూన్ ఇక ఫుడ్ కూడా తినకుండా వెళ్ళిపోయాం అన్నమాట పెద్ద గార్డెన్ కదా అని అక్కడికి వెళ్ళి ఫుడ్ తిందామని ఫుడ్ పట్టుకొని వెళ్ళాం అన్నమాట అక్కడే హరీబరీగా ఫుడ్ తినేసి ఇక మిగిలిన 1 అవర్లో ఏదో కొన్ని సీనరీస్ చూసి ఇంటికి వచ్చేసాం అన్నమాట నిజానికి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మాత్రం అది ఎన్నింటి క్లోజ్ అవుతుందో చూసుకొని వెళ్తే చాలా మంచిది అనిపించింది నాకైతే మాకైతే ఇక తిరుగుతూ తిరుగుతూ 6 దాటిపోయింది అన్నమాట మాతో పాటు చాలా మంది లోపల ఉన్నారు అప్పుడే ఇంకా రిటర్న్ అయిపోతున్నారు ఇక టైం అయిపోయింది త్వరగా క్లోజ్ చేస్తున్నామా అని చెప్పేసి చెప్పేస్తున్నాడు అన్నమాట మేమైతే బయటకు వచ్చేసాం ఇంకా ఒకవైపు అయితే ఇంకా కంప్లీట్గా అసలు చూడలేదన్నమాట సీనరీస్ అన్నీ సీనరీస్ చూడలేదనేసి జస్ట్ అటువైపు వెళ్ళాం అన్నమాట అసలు రోజెస్ పార్క్ కనిపించింది లోపలికి వెళ్ళగానే ఆ సీనరీ చూడకుండా వెళ్ళిపోయి ఉంటే డెఫినెట్గా మేము మాత్రం ఆ సీనరీని మిస్ అయిపోయి ఉండేవాళ్ళం లోపలికి వెళ్ళగానే ఈ రోజెస్ పార్క్ కనిపించింది భలే ఉంది అసలు అసలు ఏమన్నా ఉన్నాయా ఈ రోజెస్ అయితే ఎంత బాగున్నాయో
ఇక్కడైతే చెట్టుకున్న పువ్వుని కొయ్యడం పాపమని ఫీల్ అవుతారో ఏమో కానీ అసలు ఎవరు ఒక్క పువ్వుని కూడా కొయ్యరు. ఎంత అందమైన ఫ్లవర్స్ అయినా సరే చెట్టుకుండాల్సిందే. ఇక్కడ బయట ఎంట్రన్స్లోనూ ఫుడ్ కోర్ట్స్ బాగానే ఉన్నాయి, అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఫుడ్ కోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ కూడా బాగానే అవైలబిలిటీలోనే ఉన్నాయి. ఈ ట్యాప్స్ అయితే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మన దగ్గర బాటిల్ అవైలబిలిటీ లేకపోయినా డైరెక్ట్గా మౌత్తో కూడా తాగొచ్చు. వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.